హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఆవ నూనెతో ఆవకాయ పచ్చడిని పెట్టుకుందాం. ఆవ నూనె వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలానే దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్ అనేది న్యాచురల్ ప్రిజర్వేటివ్. దాంట్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల పచ్చడి పాడైపోకుండా ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మామిడికాయల్ని 1 అవర్ పాటు ఇలా వాటర్లో ఉంచి ఈ విధంగా తొడలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని ఒకసారి శుభ్రంగా కడిగి ఈ విధంగా తుడిచి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయని పీసెస్లా కట్ చేసుకుందాం. మీకు నచ్చిన సైజులో 8 పీసెస్లా కానీ 12 పీసెస్లా కానీ కట్ చేసుకోవచ్చు. కానీ ప్రతి పీస్కి టెంక వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. టెంకరాన్ పీసెస్ని పక్కన పెట్టుకొని మనం తొక్కుడు పచ్చడిలా చేసుకోవచ్చు, లేదా పప్పులైనా వాడుకోవచ్చు. పీసెస్ కట్ చేసుకున్నాక మనకి మామిడికాయ టెంకలో ఉన్న జీడితో పాటు దాని కింద ఒక వైట్ లేయర్ ఉంటుంది, దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని ముక్కలన్నింటినీ శుభ్రంగా తుడవాలి. తుడిచిన ముక్కల్ని 1-2 గంటల పాటు ఆరబెట్టుకోవాలి. పచ్చడి ఎక్కువ రోజు నిలువ ఉండాలి కాబట్టి ఉప్పు అను మెంతుల్ని ఎండలో ఎండబెట్టుకోవాలి. అలానే వెల్లుల్లి మీద ఉన్న పొట్టు ఈజీగా రావడం కోసం కొంచెం నూనెలో పసుపు వేసి వెల్లుల్లికి రాసి ఎండబెడితే వాటి మీద ఉన్న పొట్టు ఈజీగా వస్తుంది. అలానే ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ని బాగా హీట్ చేసి చల్లనివ్వాలి. ఆవాల నూనెని ఎప్పుడైనా డైరెక్ట్గా యూజ్ చేయకూడదు, హీట్ చేసి చల్లారనిచ్చుకొని మాత్రమే దాన్ని వాడాలి. మన పూర్వకాలంలో ఆవకాయ పచ్చడి ఆవ నూనెతోనే పెట్టుకునే వాళ్ళట. ఇప్పటికీ నార్త్ ఇండియా సైడ్ వాళ్ళు పచ్చళ్ళు ఆవ నూనెనే వాడతారు. మేము ఈ ఆయిల్ని చెక్కగానితో పట్టించాము. ఆవాల నూనె షాప్స్లో కూడా దొరుకుతుంది, కానీ చెక్కగానితో పట్టిస్తే మనకి 100% రిజల్ట్స్ వస్తాయని చెక్కగానితో పట్టించాము. ఈ ఆయిలే కాదు, ఏ ఆయిల్ అయినా మనకి చక్కగానితో పట్టిస్తే దాంట్లో ఉన్న 100% బెనిఫిట్స్ మనకు అందుతాయి. ఇప్పుడు పచ్చడి కలుపుకునే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా సాల్ట్ యాడ్ చేసుకుందాము. మేము 25 కాయలు తీసుకున్నాము. 25 కాయలకి 1/4 కేజీ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. హెల్త్కి మంచిదని మేము రాక్ సాల్ట్ తీసుకున్నాము. ఇప్పుడు కేజుంబావు వరకు కారం యాడ్ చేసుకుందాం. స్పైసీనెస్ ఎక్కువ ఉన్న కారం అయితే కేజీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే 100 గ్రాములు పసుపు, 1/4 కేజీ మెంతిపిండి, 1 కేజీ వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుందాం. మేము 25 కాయలకి 1 కేజీ వెల్లుల్లి యాడ్ చేసుకున్నాము. వెల్లుల్లికి కొలతేం ఉండదు, మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా వెల్లుల్లి రెబ్బలనైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా లైట్గా దంచుకొనైనా యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కలిసేలాగా బాగా కలిపి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇలా కొన్ని కొన్ని ముక్కలు యాడ్ చేసుకుంటూ కారంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఆవాల నూనె వాడటం వల్ల మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అలానే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. వీటి వల్ల మన హార్ట్ కూడా హెల్తీగా ఉంటుంది. ఆవాల నూనెలో విటమిన్ ఏ విటమిన్ ఈ ఎక్కువగా ఉంటాయి. ఆస్మా ఉన్న వాళ్ళకి చాలా మంచిది, అలానే డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఇప్పుడు ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. 25 కాయలకి మేము 1 కేజీ ఆయిల్ యాడ్ చేస్తున్నాము. ఆయిల్ యాడ్ చేసుకొని ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కాచి చల్లార్చిన ఆయిల్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకున్నాక ఒక జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కవర్ చేసి 3 రోజుల పాటు దాన్ని పక్కన పెట్టేయాలి. ఆవాల నూనెతో పచ్చడి కలుపుకున్నాం కదా, ఇప్పుడు మానిక కొలతలతో శనగ నూనెతో పచ్చడి ఎలాగ తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ప్రాసెస్లో మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేసిన ప్రాసెస్లో మనం కొలతలు కేజీల లెక్కలో చూపించాం కదా, ఇప్పుడు అందుకే మనం సెకండ్ ప్రాసెస్లో మానికల లెక్కలో కూడా చూపిస్తున్నాము. మేము 20 మానికల మామిడికాయ ముక్కలు తీసుకున్నాము. ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి కలుపుకునే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కారం యాడ్ చేసుకుందాము. 20 మానికల ముక్కలకి 3 మానికల వరకు కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాము. 20 మానికల ముక్కలకి కొంచెం తక్కువ 2 మానికల సాల్ట్ యాడ్ చేసుకుందాం.
అంటే పావు తక్కువ 2 మానికల సాల్ట్. మాకు 120 కాయలకి 20 మానికలు వచ్చాయి. అలానే మన టేస్ట్కి తగ్గట్టు వెల్లుల్లి, ఒక చిన్న గ్లాస్ పసుపు, హాఫ్ కేజీ ఆవు పిండి, అలానే హాఫ్ కేజీ మెంతిపొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. హాఫ్ కేజీ అంటే సుమారుగా అర మానిక కంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం 4 కేజీల వరకు ఆయిల్ ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఆయిల్ని ఒక ప్లాస్టిక్ టబ్లోకి వేసుకుందాం. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని ఆయిల్లో ముంచి ఇంద మనం కలిపి పెట్టుకున్న కారంలో వేసుకోవాలి. ఆ కారం అంతా అంటేలాగా మామిడికాయ ముక్కల్ని కలిపి ఇందాక మనం ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకున్న టబ్ ఉంది కదా దాంట్లోకి వేసుకోవాలి. ఈ విధంగా అన్ని మామిడికాయ ముక్కల్ని మనం కారంలో అద్ది ఈ విధంగా ఆ టబ్లో వేసుకోవాలి. ఇప్పుడు దాకా మనం మామిడికాయ ముక్కలు ముంచిన ఆయిల్ ఉంది కదా ఆ మిగిలిన ఆయిల్ని ఈ మామిడికాయ ముక్కల్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పచ్చడిని 3 రోజుల పాటు పక్కన పెట్టడం వల్ల 3 రోజుల తర్వాత మనకి ముక్కలు బాగా మగ్గి ఆయిల్ పైన ఫ్లోట్ అవుతుంది. అప్పుడు మనం సరిపడా ఆయిల్ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ముక్కలన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఒక మూత పెట్టేసి 3 రోజుల పాటు పక్కన పెట్టేయాలి. 3 రోజుల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అన్నంలో కలుపుకొని తింటే మనకి ఉప్పు కారం సరిపోయలేదో తెలుస్తుంది. అప్పుడు సరిపడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం. మేము 25 కాయలకి మొత్తం 2 కేజీస్ వరకు ఆయిల్ యాడ్ చేసాము. ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఒక జాడీలో కానీ లేదా జాడీ లేకపోతే ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలి. జాడీలో పెట్టుకున్నాక మనకి మామిడికాయ ముక్కల కన్నా ఆయిల్ లెవెల్ 1 ఇంచ్ పాటు ఎక్కువ ఉండాలి. జాడీలోకే కాకుండా జిప్లో కవర్లో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 3వ రోజు ఉన్నట్లుగానే సంవత్సరం పాటు పచ్చడి రంగు మారకుండా ముక్కలు కూడా గట్టిగా కరకరలాడుతూ ఉంటాయి.